మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో। మన శరీరంలో వేడి తగ్గి చలువ కలగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం। శరీరంలో వేడి చాలా మందిని వేధించే సమస్య। శరీరంలో అధిక వేడి వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చు। కాబట్టి శరీరంలో అధిక వేడితో బాధపడే వారు ఇలా 15 రోజులు చేస్తే వారికి శరీరంలో వేడి సమస్య శాశ్వతంగా పోతుంది। అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం। వేడి లక్షణాలు వచ్చి చురుకులు పోట్లు కళ్ళమంటలు ముక్కు నుండి చెవి నుండి వేడి ఆవిర్లు రావటం మలమూత్రం సమయంలో మంటగా ఉండటం ఒళ్ళంతా మంటలు పుట్టటం లాంటి ఎన్నో లక్షణాలు ఉంటాయి। ఆయుర్వేదం ప్రకారం ఒంట్లో వేడి తగ్గడానికి ఎన్నో ఔషధాలు ఉన్నాయి। ఆయుర్వేదం ప్రకారం వేడి అంటే జ్వరం వచ్చినట్లు ఉండటం జలుబు దగ్గు ఆయాసం మలమూత్ర సమయంలో మంట పొట్టటం కడుపులో గ్యాస్ పెరగటం మాటిమాటికి చిరుచమటలు పట్టటం గుండెల్లో దడ దప్పిక కళ్ళు మంటలు పొట్టటం కళ్ళు బోజరగా కనిపించటం తల తిరగటం బీపీ పెరిగినట్లు అనిపించటం ఇవన్నీ వేడి వల్ల కలిగే లక్షణాలు। వేడి పెరిగినప్పుడు కడుపులో మంట గొంతులో మంట అరికాళ్ళు అరచేతులు మంట ఇలా ఒళ్ళంతా మండిపోతున్నట్లు అనిపించటాన్ని వేడి చేయటం అంటారు। వేడిని అశ్రద్ధ చేస్తే ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది। శరీరంలో వేడి అధికమయ్యే కొద్దీ జీవకణాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది। రక్తహీనత రక్తనాళాల వ్యాధులు సోకే అవకాశం కూడా ఉంటుంది। అధిక వేడి వల్ల మూత్రపిండాలు జీర్ణాశయం కాలేయం లాంటి సున్నిత అవయవాలు త్వరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది। మూత్రంలో మంట అలవాటుగా పదే పదే వస్తున్నట్లయితే వెంటనే మన శరీరంలో వేడి తగ్గించుకునే ప్రయత్నం చేయాలి। ఇలా వేడి అధికంగా ఉన్నప్పుడు మనం చలువ చేసే ఆహార పదార్థాలు తీసుకోవాలి। వేడి చేసే ఆహారాలు తినకుండా ఆపాలి। మనం తీసుకునే ఆహారంలో పులుపు అల్లం వెల్లుల్లి మసాలా పదార్థాలు నూనెలో వేసే పదార్థాలు ఊరగాయలు వేడి చేసే ఆహార పదార్థాలుగా చెప్పవచ్చు। తరచూ శరీరం అధిక వేడికి గురి అవుతుంటే అలాంటి వారు పులుపు అల్లం వెల్లుల్లి తగ్గించటం మంచిది। అదే విధంగా అధికంగా చింతపండును వాడకూడదు। కాఫీ టీ ఆల్కహాల్ మన శరీరానికి వేడిని కలిగిస్తాయి। ఉప్పు పులుపు కారపు రుచులు వేడిని పెంచుతాయి। తీపి వగరు చేదు లాంటివి మన శరీరానికి చలువని కలిగిస్తాయని గ్రహించండి। కానీ నిమ్మకాయ వంటి పులుపు మాత్రం చలువని కలిగిస్తుంది చింతపండు వేడి చేస్తుంది। ఇక మన శరీరం అధిక వేడికి గురై ఇబ్బంది పడేవారు ఇప్పుడు మేము చెప్పే విధంగా 15 రోజులు చేస్తే వారి ఒంట్లో అధిక వేడి సమస్య శాశ్వతంగా పోతుంది। కలబంద అవును కలబంద మన శరీరంలోని అధిక వేడి సమస్యను ఇట్టే తగ్గిస్తుందని చాలా మందికి తెలియదు। కలబందతో కేవలం 15 రోజులు ఇలా చేస్తే మీ ఒంట్లో వేడి పోతుంది। అది ఎలానో ఇప్పుడు చూద్దాం। ముందుగా కలబందం మటను కత్తిరించుకొని తెచ్చుకోవాలి। తరువాత సగం కట్ చేసి పచ్చటి ద్రవం పోయేలా శుభ్రం చేసుకోవాలి। తరువాత అంచులను కట్ చేసుకోవాలి। ఆ తరువాత ఈ విధంగా పైభాగాన్ని తొలగించాలి। ఇక దాని గీరుతూ జెల్ తీయాలి। ఇలా 2 స్పూన్లు వచ్చే వరకు తీసుకోవాలి। ఇక 2 స్పూన్ల మోతాదులో దాన్ని గ్లాస్ లోకి తీసుకోవాలి। ఇక దీనిలో కప్పు మోతాదులో నీరు పోసి స్పూన్ తో కలుపుకోవాలి। దీన్ని ఉదయం పరగడుపున రోజు తాగాలి। ఇలా 15 రోజులు తాగితే శరీరంలో వేడి మొత్తం పోతుంది। ఆయుర్వేదంలో శరీరంలో వేడి తగ్గటానికి ఇది గొప్ప ఔషధంగా చెప్పబడింది। మీకు ఎప్పుడైతే శరీరంలో వేడి అధికమవుతుందో అలాంటప్పుడు ఒక 15 రోజులు ఇలా చేస్తే తగ్గిపోతుంది। ఇక్కడ ఒక విషయం అందరూ గ్రహించాలి।
గర్భిణీ స్త్రీలు దీన్ని తాకకపోవటమే మంచిది। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి। ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।